జోష్ ఫుల్ ఉంది, ఇది అవసరం లేదు మాకు. ఫోటో కావాలా? మీటింగ్ తర్వాత దిగుతలే. కానీ మీటింగ్ లో కాగితాలు వేయకూడదు. అయ్యా డ్రోన్ కూడా తీయండి బాబు. కూల్ చాలరా నైనా? ఎక్కడ పెట్టావు డ్రోన్ ఆపరేటర్ని? స్వాగతం పలికిన బద్వేల్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బద్వేల్ జోష్ అదిరిపోయింది. దేశం పార్టీ జెండా నాటిన మొనగాడు, ఇంత ఘన చరిత్ర ఉన్న బద్వేల్లో పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. యువగలం, మనగలం, ప్రజాబలం. నేను పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించినప్పుడు ఇక్కడ కొంతమంది వైకాపా నాయకులు నన్ను అడ్డుకుంటారని చెప్పారు. ఆ సిల్లీ ఫెల్లోస్ కి ఒక్క చిన్న పాయింట్ మిస్ అయ్యారు. నా రక్తంలోనే సీమ ఉంది. సవాలు చేసేదానికి హిస్టరీ ఉండాలా, అడ్డుకునేదానికి దమ్ము ఉండాలా. ఈ రెండు వైకాపా నాయకులకు లేనే లేదు. అడ్డుకునేదానికి వైకాపా సైకోలు వస్తే సీమ సందుల్లో తొక్కుంటా పోయింది ఈ పసుపు సైన్యం. 124 రోజులు, 44 నియోజకవర్గాలు, 108 మండలాలు, 943 గ్రామాలు, 1587 కిలోమీటర్లు ఈ యువగలం సీమలో పాదయాత్ర చేసింది. ఈ యువగలం దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ లండన్ ముందులు పెరిగినాయంట. సీమ పౌరుషం ఏంటో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కి తెలిసింది. సీమలో నాకు అండగా నిలబడి నాతో పాటు ప్రతి అడుగేసిన సీమ ప్రజలకి శిర్సు వంచి ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా. సీమ జగన్ కి చాలా చేసింది, కానీ జగన్ సీమకి ఏం చేశాడని ఈ సభాముఖంగా అడుగుతున్నా. సీమ జగన్ ని ముఖ్యమంత్రి చేసింది, కానీ ముఖ్యమంత్రి సీమకి ఏం చేశాడని అడుగుతున్నా. 52 శాసనసభ స్థానాల్లో 49 శాసనసభ్యులు వైకాపా పార్టీని గెలిపించింది ఈ సీమ. 8కి 8 పార్లమెంట్ సభ్యుల్ని వైకాపా పార్టీని గెలిపించింది ఈ సీమ. కానీ ఒక్క మాటలో చెప్పాలండి, ఈ జగన్ సీమని చీట్ చేశాడు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? ఒక్క పరిశ్రమ సీమ కన్నా తీసుకొచ్చాడా? కనీసం సీమలో ఒక్క ఇటుక ఈ ప్రభుత్వం వేసిందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. నేను ఈ బద్వేల్ సాక్షిగా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల్లో 10% అన్న వైకాపా ప్రభుత్వం చేసిందా అని అడుగుతున్నా. 2019లో 49 శాసనసభ్యులు ఎట్లయితే వైకాపా పార్టీకి ఇచ్చారో 2024లో అదే మ్యాండేట్ మాకు ఇవ్వండి. సీమని దేశంలో నంబర్ 1 చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
రాయలసీమకి ఏం చేయబోతున్నాము, మిషన్ రాయలసీమ ద్వారా ప్రజలకి నేను చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే ఆలోచించాలా, అంత పెద్ద ఎత్తున వైకాపా పార్టీని గెలిచారు, గెలిపించినారు, ఏనాడైనా సీమ ప్రజల కన్నీరు వాళ్ళు తుడిసారా అని ఆలోచించమంటున్నా. మిషన్ రాయలసీమలో నేను ఇచ్చిన ప్రతి హామీ కట్టుబడి ఉన్నా. పరుపాటున ఒక్క హామీ మీ లోకేష్ నిలబెట్టుకోబోతే ఇదే వీధిలో ఇదే కాలర్ ని పట్టుకుని అడిగే అర్హతు భద్రవేలు ప్రజలకు నేను ఇస్తున్నా. లోకేష్ ది అంబేద్కరిజం, జగన్ ది సైకోయిజం. మీ లోకేష్ ప్రజల్లో తిరుగుతే జగన్ పరదాల్లో తిరుగుతాడు. లోకేష్ ది మిషన్ రాయలసీమ అవుతే జగన్ ది కమిషన్, కమిషన్ రాయలసీమ. తెలుగుదేశం పార్టీ తెలుగోడి ఆత్మగౌరవం కోసం అవుతే వైకాపా పార్టీ గజదొంగల కోసం.